గంగులప్ప వర్షం కూడా లేదు నీకు బోరు కూడా లేదు కదయ్యా ఈ వేసవిలో ఈ బూడి భూమి దున్నుతున్నావు మంచలపతే నా పొలాన్ని నేను యేసుదుక్కగా దున్నుకుంటున్నాను వేసవిదుక్కలా వేసవిదుక్కలంటే ఏంటి నీకు చెప్పాలంటే నాకు టైం లేదు కానీ అదిగో నారాయణ అన్నాడు అతన్ని అడుగు నీకు వివరంగా చెప్తాడు ఓ నారాయణ అన్న इधो चलपति ये सोदकल मरी सामूहिक मटल गवरम का चो गंगलप चलपति इकरा विवर चपता दी अला गंगलप चलपति ना दरा नीटी विवरम का चपता రా చలపతి కొంచెం ఎండగా ఉండాది ఆ మాలికిందకు పోయి కొంచెం కుసోని మాట్లాడుకున్నాము ఏంటన్నారు ఆయన ఇవేటి పేర్లేదో కొత్తగా ఉన్నాయి వీటి గురించి నాకు కొంచెం చెప్పవా రా చలపతి ఇక్కడ కొంచెం ఎండగా ఉండాది ఆడ కుచ్చోని మాట్లాడుకున్నాం రా अंदुके चलपति मन रैतु चीचिना कार्यक्रमानिकि रम्मंटे ओकरू राकपोतिरि इप्पुडु चूडि रेड्डोच्चा मोदलेट्टानिट्टुगा उंदि इदिगो चेप्ता विनु येसुदुक्कुलंटे एमि लेदु चलपति मनमु ई येसुविनल्लो ई तोलकरि वर्षालु कुरवक मुनिपे दुन्नुकोवालि ई वर्षान्नि उपयोगिंचुकोवडानिकि मेट्ट मागानि बीडु भूमुलनु దున్నుకోవాలి దానే యేసుదుక్కులంటారు చలపతి వీటిని దున్నుకోవడం వల్ల మనకేంటి నారాయణ లాభము బాగానే అడిగినావు చలపతి ఈ యేసుదుక్కులు వాళ్ళకి అడ్డముగా లోతుగా దున్నుకోవడం వలన పడు వర్షానికి ఆ నీరు వృధా కాకుండా భూమిలో ఇంకుతుంది చలపతి అంతే కాకుండా వాళ్ళకి అడ్డముగా మనం దున్నుకోవడం వలన భూమి కోతకు గురి కాకన్నా ఉంటుంది చలపతి అంతేగా చలపతి ఆ యేసువు దుక్కులు దున్నటం వలన కోసస దశలో ఉండే పురుగులు పైకి వచ్చును ఆ పురుగులు ఎండకి చనిపోవును లేదు పచ్చులు తిని కొని నశించిపోవును అంతే కాకుండా ఆ వర్షపు నీరు ప్రవాహ యోగాన్ని తగ్గించవచ్చు దేలే నారాయణ నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్నారుగా బాగానే అడిగినావు చలపతి ఈ భూమి మనం దున్నుకోక మునిపే దిబ్బ ఎరువు గాని లేక పశువుల ఎరువులు గాని కంపోస్ట్ గాని చెరువు మట్టిని గాని వేసిన భూమి బాగా సారవంతంగా ఉంటుంది చలపతి అలాగే భూమిలోని సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి మనము వ్యాపార దుక్కులు దున్నక మునిపే పశువుల ఎరువు గాని లేక గొర్రెల ఎరువు గాని వదులుట వలన భూమి సారవంతమవును చలపతి గొర్రెల మందల గాని లేక మేకల మందల గాని అవి వేసే మలమూత్రములు భూమిలోకి చేరి సేంద్రీయ పదార్థము పెరిగి
భూమి సారవంతమవును జలపతి. అంతే కాకుండా కలుపు విత్తనాలు అధిక ఉష్ణోగ్రతకు లోనై నశించును. సరే కానీ ఆ గంగలప్ప సామూహిక మంటలు అన్నాడు, అవి ఎలా వేసుకోవాలి? సామూహిక మంటలు అంటే మన చేర్లు గట్టుపైన చెత్త చెదారం ఉంటుంది కదా, రైతులంతా కలిసి ఆ చెత్త చెదారన గట్లపైన వేసి మంటలు పెట్టుట వలన అది సామూహిక మంటలు అంటారు శలపతి. అవి ఎప్పుడు వేసుకోవాలి? దాని వలన మనకు లాభం ఏంటి? ఆ మంటలను తొలకరి వర్షము పడిన మరుసటి రోజు సాయంత్రము 6 గంటలపైన వేసుకోవాలి. మంటలు పెట్టుట వలన ఆ మంటలు వెలుతుర ఆకర్షణకు ఆ రెక్క పులుగులన్నీ వచ్చి ఆ మంటలో పడి కాలిపోవును. అప్పుడు పురుగుల సంతతి నశించి సాగు పెరుగుతుంది, మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. తొలకరి వర్షము పడిన రైతులంతా కలిసి సాయంత్రము 6 గంటలపైన 7 గంటల లోపల ఈ మంటలు వేసుకోవాలి. రైతులంతా కలిసి గట్లపైన ఉన్న చెత్త చెదారాన్ని వేసి మంటలు పెట్టడమే సామూహిక మంటలు అంటారు. అవునా, మరి నాకు చాలా విషయాలు తెలిసాయి. ఈసారి మీరు రైతు శిక్షణ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో వస్తాను. పద్ధతులను పాటించి నేను కూడా వీటి వల్ల వచ్చే లాభాలను పొందుతాను. సరేలే శలపతి, ఈసారి రైతు శిక్షణ కార్యక్రమం జరిగినప్పుడు నిన్ను కూడా పిలుస్తాను, ఇద్దరు కలిసిపోదాము. సరేలే, ఇంక వెళ్దామా శలపతి? వెళ్దాం పదండి. Thank you.